Hi friends, మనం ఇప్పుడు సాంబార్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మీకు. సాంబార్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తున్నాను. ఫస్ట్ బంగాళదుంపలు, ఒక బంగాళదుంప, రెండు టమాటాలు, ఒక క్యారెట్, కొద్దిగా కొత్తిమీర, నాలుగైదు పచ్చిమిర్చి, రెండు ములక్కాడలు, కొద్దిగా కొంచెం అల్లం, చాలా కొద్దిగా చాలు అల్లం, ఎక్కువగా తీసుకుంటే మళ్ళీ అది ఘాట్ ఎక్కువైపోతుంది. ఒక కప్పు ఉల్లిపాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఒక ఎండుమిర్చి, కరివేపాకు, సాంబార్ పొడి కావలసినంత వేసుకోవచ్చు. ఒక కప్పు కందిపప్పు ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. చింతపండు రసం, మనం ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకుని వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకున్నాక దీంట్లో ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ మూడు కాస్త ముందు వేసి ఉడక కొంచెం ఉడకనిద్దాము, ఎందుకంటే ఇవి కొంచెం ఫస్ట్ ఉడకనిద్దాం. కొంచెం ఉడకాలి, మిగిలిన వేసుకుందాము. ఒక పొంగు రానికి వచ్చిన తర్వాత బంగాళదుంపలు, టమాటా, మునక్కాళ్ళు వేసేసి సరిపడి వాటర్ సరిపోకపోతే కనుక కొంచెం పోసుకోండి. హైలో పెట్టుకుని కాస్త కొంచెం ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవచ్చు. ఇవి కాస్త ఇంకా ఉడకాలి, ఉడికిన తర్వాత పోయాలి. ఫస్ట్ ఇవి ఉడకనిద్దాం, ఉడికినవి లేదో చూద్దాము. ఉడికిన తర్వాత సగం ఉడికినవి ఇలా సగం ఉడికిన తర్వాత మనం చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు పూర్తి సరిపడా పోసుకోవాలి. మనకి కావాలంటే తక్కువగా అనిపిస్తే కనుక తర్వాత మనం పప్పు మిక్స్ పప్పు పెట్టి పోసేసుకున్న తర్వాత కూడా చూసుకుని వేసుకోవచ్చు. చింతపండు పులుసు పోసేసుకున్నాను, ఇది కాసేపు ఇంకా కొంచెం ఉడకాలి. చింతపండు పులుసులో కూడా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం పప్పు మిక్సీ పెట్టుకుని పప్పు వేసుకుందాం. ఇది కాసేపు ఉడకనిద్దాం, దీన్ని ప్లేట్ పెట్టుకుని ఉడకనిద్దాం. ఇది ఉడికేలోపు మనం పప్పు మిక్సీ పెట్టుకుందాం. పప్పు మిక్సీ ఫస్ట్ కొంచెం మనం కొద్దిగా అల్లం సరిపోతుంది, ఎక్కువ వేసుకున్నా మళ్ళీ బాగోదు కాబట్టి కొద్దిగా అల్లం వేసుకుని తర్వాత పప్పు కూడా వేసుకుని మిక్సీ పెట్టుకుందాం. రెండు కలిపి పెట్టేసుకోవచ్చు. పెట్టుకున్నాం, అది ఉడికిన తర్వాత పప్పు మిక్సీ పెట్టుకుని దాంట్లో పోసుకోవటమే. అంతలో మనం పప్పు మిక్సీ పెట్టుకున్నాం. పప్పు మిక్సీ పెట్టుకున్నాం, ఇలా వచ్చింది. పప్పుని ఫస్ట్ ఉడకబెట్టి తర్వాత ఇలా మిక్సీ పెట్టుకున్నాం. కొద్దిగా అల్లం వేసాం, కొద్దిగా అల్లం పప్పు పెట్టి మిక్సీ పెట్టి తీసుకున్నాం. ఒకవేళ మిక్సీ కనుక లేకపోతే కనుక పప్పుని బాగా మెత్తగా పేస్ట్లా ఇలా వచ్చేటట్టుగా ఉడకబెట్టుకున్నా సరిపోతుంది మీకు, ఇంకా మిక్సీ పెట్టుకునే అవసరం లేదు. అప్పుడు ఇప్పుడు ఇది ఉడికిపోయింది కదా, ఉడికింది. ఉడికిన తర్వాత దీంట్లో దీంట్లో ఒక పప్పు వేసేసుకుందాం. ఈ పప్పు అంతా దీంట్లో వేసుకుని మొత్తం వేసుకుందాం. వేసుకుని ఇప్పుడు ఇంకా ఉప్పు, కారం, పసుపు వేసుకుంటే సరిపోతుంది. పప్పు మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాము. ఇప్పుడు చిక్కగా ఉంది కాబట్టి వాటర్ కొన్ని పోసుకుందాం.
కావాల్సినట్టుగా చేసుకుంటే సరిపోతుంది. అంటే పలుచగా కావాలంటే కొంచెం పలుచగా కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే, లేదు చిక్కగా కావాలనుకుంటే వాటర్ తక్కువ పోసుకుంటే సరిపోతుంది. పప్పు బాగా అప్పుడు దీన్ని మరిగించాలి బాగా. దీంట్లో అప్పుడు ఉప్పు కారం పసుపు వేసుకుందని. దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు సరిపోతుంది. పసుపు ఉప్పు వేసుకుందాం. ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. కొంచెం కారం కూడా వేసుకుందాం. ఒక స్పూన్ కారం వేసాను. కారం వేసి బాగా కలపాలి. ఇది బాగా మరిగిన తర్వాత ఇది ఆఫ్ చేసుకుని మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు వేసుకోవాలి. ఇంకా కొంచెం మరగనిద్దాం. దీన్ని ఇప్పుడు కాసేపు మరగనిద్దాం. సరే పొంగు వచ్చిన చూసారు ఇలా బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఉడికిన చూసుకుందాం. ఒకసారి ఉడికినవి దీన్ని మరిగిన తర్వాత ఇంకా దింపే ముందు కొంచెం కొద్దిగా ఒక స్పూన్ షుగర్ వేసుకోవాలి. కొద్దిగా కొంచెం సరిపోతుంది, ఎందుకంటే కొంచెం షుగర్ వేస్తే టేస్ట్ మరింత పెరుగుతుంది. మనకి ఇంకా ఈ ముక్కలే కాకుండా ఇంకా సొరకాయ బెండకాయ ముక్కలు కూడా వేసుకుంటే సాంబార్ ఇంకా బాగుంటుంది. సరే ఇప్పుడు మనం దీన్ని ఒక్కసారి హైలో పెట్టి ఒకసారి కలుపుకొని ఆఫ్ చేసేసుకున్నాం. ఆఫ్ చేసేసుకుని దీంట్లో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం. ఆఫ్ చేసేసుకుని కొత్తిమీర వేసి కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. దీంట్లో తాలింపు పెట్టుకుందాం. తాలింపుకి ఫస్ట్ ఇది పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని తాలింపు పెట్టుకుందాం. తాలింపుకి తాలింపు ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఒక స్పూన్ సరిపోతుంది తాలింపుకి, కాబట్టి ఆయిల్ కొద్దిగా వేసుకుందాం. కొద్దిగా సరిపోతుంది. ఆయిల్ కాగిన తర్వాత తాలింపు వేసుకున్నాం. ఆయిల్ కాగాక వెల్లుల్లి వెల్లుల్లి చిరుకు వేసుకుంటే బాగుంటుంది. తర్వాత జీలకర్ర ఆవాలు కొద్దిగా కొంచెం మెంతులు ఆవాలు మెంతులు కొద్దిగా సరిపోతుంది. కొంచెం కరివేపాకు కలుపుకోవాలి. ఇంట్లో కలుపుకున్నాక ఇప్పుడు సాంబార్ పొడి వేస్తూ ఉంటే బాగుంటుంది. దీంట్లో 2 స్పూన్స్ 2½ స్పూన్స్ వేసుకుంటున్నాను నేను. వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని ఒక గిన్నెలో తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న సాంబార్ రెడీ అయిపోయింది. కుమ్మగుమ్మలాడే సాంబార్ రెడీ.